అనుకుంటున్నారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశంకి సంబంధించి ఇంకా 7 స్థానాలని ఇంకా మీరు ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా మీకు దక్కిన స్థానాల్లో దాదాపు అన్ని అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. అయితే ఇప్పుడు చాలా పేర్లు మళ్ళీ తెర ముందుకు వస్తున్నాయి. 2-3 స్థానాల్లో కొంత అభ్యర్థులకు సంబంధించి అక్కడ టీడీపీ కేడర్ నుంచి అసంతృప్తి ఉంది, అక్కడ మారుస్తారన్న చర్చ ఒకటి సాగుతోంది. అలాగే అటు భారతీయ జనతా పార్టీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థికి అవకాశం దక్కుతుంది అంటూ ఆశించిన రఘురామకృష్ణరాజుకు ఆశాభంగం ఎదురుకావడంతో పశ్చిమ గోదావరిలో ఏదో ఒక స్థానం నుంచి ఆయన్ని అకామిడేట్ చేయడానికి టీడీపీ సమాయత్తమవుతుందని అంటున్నారు. అలాగే మీరు స్పష్టం చేయాల్సిన మరో కీలకమైన అంశం విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి. విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగిన అక్కడ తూర్పు కాపు సమాజ వర్గానికి సీట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. విజయనగరం జిల్లా నేతలు కూడా రఘురామకృష్ణరాజు వస్తే ఇక్కడ ఈక్వేషన్స్ కుదరవు, నష్టపోతామన్న భావన వ్యక్తపరిచారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిపై కొంత స్పష్టత ఇవ్వగలరా? తప్పకుండా సతీష్ గారు. సార్, మొదట మీకు, టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదట నమస్కారాలు. నమస్తే అండి. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో ఒక 5 ఎమ్మెల్యేలు, 4 ఎంపీ సీట్లు మేము ప్రకటించాల్సి ఉంటుంది. ఇంకొన్నింట్లో చిన్న చిన్న మార్పులు కూడా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు కూడా కొన్ని ప్రకటించాలి. పద్దాక జనసేన వారు కూడా ఇంకా 1 పెండింగ్ ఉన్నాయి. అంటే ఏమవుద్దంటే, సర్వే రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని మారుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి నుంచి, విశాఖపట్నం నుంచి, ఏదో విధంగా పెనమలూరు, బాపట్ల, లేదా ఇంకోటి పుట్టపర్తి, ఖచ్చితంగా కొన్ని రకాల ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఎదుర్కొన్నాం. ఎందుకంటే గెలిచే పార్టీల వైపు ప్రజలు మెంపు చూస్తున్నారు, నాయకులు కూడా వైపు వలసొస్తున్నారు. సో పోటీతత్వం పెరిగింది. మేము కూడా 1, 2, 3 స్థానాల్లో ఉండే నాయకులు పిలిచి, ఈసారి పలాన రోజులకు మేము ఇస్తున్నాము, పలాన రోజులు మేము చేయాలి, మీకు భవిష్యత్తులో అధికారంలోకి వస్తారని పలాన చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 4, 5, 6 స్టేజ్లో ఉన్న నాయకులు కూడా ఆశపడతారు, ఎందుకంటే మాకు కూడా కావాలి, గెలుస్తారు కాబట్టి మేము కూడా అధికారం చూడాలి అని ఆలోచనతో చాలా పోటీతత్వం వచ్చింది. అయినా సరే సర్దుబాటు చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో తిరుపతి లాంటి ప్రాంతంలో, తిరుపతి ఒకప్పుడు రామారావు గారు గెలిచిన సీటు, దాన్ని ఇప్పుడు జనసేనకి ఇచ్చారు. అలాగే ఎంపీ సీటు గతంలో వరప్రసాద్ గా ఉన్నటువంటి వైసీపీ ఎంపీగా ఆయన పార్టీలో చేరటం, మళ్ళీ ఆయనకి మళ్ళీ బీజేపీలో సీట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా మార్పులు జరుగుతాయి. అంటే శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి మీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ నిన్న మీడియా సమావేశం పెట్టి కంటతడి పెట్టుకున్నారు. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీలో సంతృప్తి లేదు తిరుపతి టికెట్ జనసేనకి ఇవ్వడం పైన, ఒకటి. 2, జనసేన అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాసులు టికెట్ ఇవ్వడంపై జనసేనలో అసంతృప్తి ఉంది. అంటే అటు టీడీపీలో టికెట్ రాలేదన్న అసంతృప్తి, ఇటు జనసేనలో ప్రకటించిన అభ్యర్థిపై అసంతృప్తి. మరి ఇది క్లియర్ అవుతుందా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుదా? తప్పకుండా, ఎందుకంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఎలక్షన్ లో వచ్చే సందర్భంగా. మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు మాట్లాడారు, సభ్యులు దాన్ని చదివేంత వరకు కవర్ చేశారు. మాక్సిమం సుగ్రమ్మ గారు ఏమంటారంటే, నేను గతంలో గెలిచాను కదా, నాకు అవకాశం అని అడగటం తప్పేం కాదు కదా, మీరైనా అమ్మాయిని అడగండి పెట్టదు కదా. ఆమె అడిగింది, గతంలో వెళ్ళి విజయవాడ అమరావతి కూడా మాట్లాడారు. కానీ కొన్ని ఆ పొందికల దృష్ట్యా, అంటే పొద్దుధర్మ దృష్ట్యా, రాయలసీమలో 72 సీట్లు ఇంక్లూడింగ్ మన నెల్లూరుతో కలిపితే జనసేనకి ఇచ్చింది ఇది ఒక్కటే తిరుపతి. సో దాన్ని మార్చే అవకాశం లేదు ఇంకా. కాబట్టి ఆవిడకి తగిన స్థానం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ తన ఆందోళన ఏదో పాపము ఆమె బాధ వ్యక్తపరచుకునింది. కానీ అది అందరూ కూడా పార్టీ నాయకులు కూడా మాట్లాడారు వాళ్ళతో, వల్ల నష్టం లేదు, మా పార్టీకి అయితే నష్టం లేదు. కానీ ఆమె అభిప్రాయం చెప్పడం తప్పు కాదు కదా, మీరైనా సరే నాకు పలాంటి కావాలనడం తప్పు కాదు కదా. కానీ సాధ్యాసాధ్యాలు పార్టీ నిర్ణయిస్తుంది. మాకు సార్ అల్టిమేట్ గా పార్టీ సుపీరియర్, పార్టీ ఏం చెప్తే ఉమ్మడి అభ్యర్థులు చేయాలి, ఎవరికి ఏమి వీళ్ళు పెడితే వాళ్ళు గెలిపించాలి. అభిప్రాయం చెప్పొచ్చు, భేదాభిప్రాయం మాట్లాడచ్చు, అది సర్వసాధారణం. గతంలో కూడా చాలా మంది గొడవలు కూడా పెట్టారు, మాకు అదే సీట్ కావాలని చెప్పి. అవన్నీ కూడా మా ఇప్పుడు వర్మ లాంటి ప్రాంతంలో కానీ, లేదంటే ప్రాంతంలో కానీ, దాడి మీద దాడి విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ చాలా సందర్భాల్లో. శ్రీనివాస్ ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి సార్, ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు. కిరణ్ రాయల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ రాయల్ గారు, అసలు ఏం జరగబోతుంది తిరుపతికి సంబంధించి? గతంలో ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆయన చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జనసేనలో చేరారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కొద్ది రోజుల కిందట వేదికపై ప్రకటించినప్పుడే కొంత తిరుపతిలో కొందరు నేతలు, జనసేన నేతలు కానీ, అలాగే కొంత తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వర్గం కానీ భేటీ అవ్వడం, ఆయన అభ్యర్థిత్వం కరెక్ట్ కాదు, ఇక్కడ స్థానికుడిగా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. కానీ 2 రోజుల కిందట అధికారికంగా రిలీజ్ చేసిన 18 జాబితాలో కూడా ఆర్ఎన్ శ్రీనివాసుల పేరు కన్ఫర్మ్ చేశారు తిరుపతి నుంచి. మరి మీకు ఓకేనా? ఇంకా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? మారే ఛాన్స్ ఏమైనా ఉందా?
సార్ రాజకీయాలు అన్నాక కొన్ని కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఆర్మీ శ్రీనివాస్ గారు ఇక్కడ జనం ఇంకా అతన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయడం లేదండి. ఎందుకంటే అతను వైసీపీ నుంచి వచ్చాడు, వైసీపీ అభ్యర్థి. ఎందుకంటే వైసీపీలో అంత మీద కొన్ని కొత్త అనేక ఆరోపణలు ఉన్నాయి, అలాంటి అభ్యర్థికి సీట్ ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఇవన్నీ కూడా డిసిషన్ నుంచి తీసుకెళ్ళాము, కానీ అభ్యర్థి అయితే జనం జనసేన నాయకులతో కలిసి మెలిసి వెళ్తున్నాడు. కానీ గెలుపుకోవటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ కాబట్టి పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళాము. గతంలో మేము కూడా అభ్యర్థి మార్చే అవకాశం మార్చాం సార్, ఎందుకంటే అభ్యర్థి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అతను ఇక్కడ ఎలక్షన్ సరిపోడు అని చాలా ఆరోపణలు అని చెప్పాం. కానీ కళ్యాణ్ గారు అన్ని సర్వే చూపిస్తున్నాం, సర్వే ప్రకారం సీట్ ఇచ్చాం అన్ని చోట్ల అని చెప్పాం సార్. కానీ రాజకీయాల్లో ఇప్పుడు ఏం చెప్పలేమండి. నాకు ఒకటే, నాగబాబు గారు మనం మాట్లాడుతూ అమలాపురం లాంటి సీటు నేను పోటీ చేయాలనుకున్నప్పుడు నాకు మిస్ అయింది, అంటే రాజకీయాలు ఇప్పుడు ఏమైనా జరగచ్చు కాబట్టి తిరుపతి లాంటి సీటు గెలచాల్సిన సీటు ఆర్నీ శ్రీనివాస రెడ్డి సర్వేలో కూడా ఇప్పుడు అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కానివ్వండి, జనసేన నేతలు కూడా అందరూ అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మరొకసారి సర్వే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, కానీ అతను ఇప్పుడు తిరుగుతున్నాడు ప్రజా జనసేన పార్టీ ప్రజా ప్రచారంలో అన్నింటిలో కూడా. కానీ ఎక్కడో మా అనిపిస్తుంది అభ్యర్థి మారుతాడేమో అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ గెలుస్తాం, మా టార్గెట్ మెజార్టీ కావాలి, తిరుపతి గెలుస్తాం, మా టార్గెట్ మెజార్టీ మీద ఉంది, మెజార్టీ గల అభ్యర్థి కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తీసుకున్న రాయలసీమ రెండు సీట్లు, ఆ రెండు సీట్లు కూడా కొంచెం కాంట్రవర్షియల్ స్టార్ట్ అయింది వచ్చినప్పటి నుంచి, అవి కొంచెం సెర్చ్ చేయడానికి టైం పడుతుంది రాజకీయాల్లో. అభ్యర్థి కొత్త అభ్యర్థి చిత్తూరు నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం ఇక్కడ లోటుపాట్లు ఉంటాయి, ఇక్కడ సీట్ ఆశించిన 10 మంది దాకా ఉన్నారు రెండు పార్టీల్లో, అందరినీ కూడా కలుపుకొని పోవాలి, వాళ్ళంతా కలిసి మెలిసి తిరగాలి. అంటే కిరణ్ రాయలు గారు, ఆర్ఎన్ శ్రీనివాసులు అభ్యర్థిత్వం మారుతుందన్న అంచనా ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన సభావేదిక ప్రకటించారు, ఇంకా అఫీషియల్ గా అధికారికంగా లిస్ట్ ప్రకటించిన దాంట్లో కూడా ఆయన పేరుంది. ఇంకా మీకు అంచనా ఉందా చివరి నిమిషంలో మారొచ్చని, మీ అభ్యంతరాలకు విలువ ఉంటుందని అంచనా ఉందా? తిరుపతి స్థానికులు కూడా కొన్ని కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం కట్టుకోవడానికి బాధ్యత మాకుంది. కానీ ఎక్కడో ఒక అనిపిస్తుంది, ఎందుకంటే ఒక సర్వే రిపోర్ట్ జరుగుతుంది, ఫీల్డ్ సర్వే జరుగుతుంది, ఫీల్డ్ సర్వేలు బీఫామ్ ఇచ్చే వరకు కూడా అభ్యర్థులు మారి బీఫామ్ ఇచ్చిన మారిన రోజు చరిత్ర తిరుపతిలో ఉన్నాయి. బీఫామ్లు ఇచ్చి క్యాండిడేట్లు మారే చరిత్ర తిరుపతిలో ఉన్నప్పుడు ఇలాంటివి మారుతాయని ఆలోచన ఉంది. కానీ ఫైనల్ ఎవరిచ్చినా జనసేన పార్టీకే సీట్ అయితే జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం, అది మాత్రం పక్క. ఎవరి సీట్ ఇచ్చినా జనసేన గెలిపించుకుంటాం, ఎవరి సీట్ ఇచ్చినా జనసేనని గెలిపించుకుంటాం అంటున్నారు. బట్ ఆర్ఎన్ శ్రీనివాసులకు టికెట్ ఇస్తే కొంత తిరుపతి ప్రజల్లో కూడా కొంత గుడ్ రిపోర్ట్ లేదు, సర్వేలు కూడా అనుకూలంగా లేవు. అలాగే ఆ అభ్యర్థిత్వం పైన మీరు కొంత టీడీపీ నేతలు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఒకవైపు ఎవరికి సీటు ఇచ్చినా పొత్తు ధర్మం పాటిస్తామంటున్నారు, గెలిపించుకుంటాం అంటున్నారు, మరోవైపు అభ్యర్థి పైన టీడీపీ నుంచి అభ్యంతరం ఉంది, జనసేన నుంచి అభ్యంతరం ఉంది. ఇది రెండు మ్యాచ్ కావట్లా సార్? అంటే ఒకటి సార్, పార్టీ అయ్యే పనిచేసిన బాధ్యత ఒక పార్టీ ఇన్ఛార్జి నాకుందండి, ఉంది. కానీ స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఈ అన్ని అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాం మేము. కళ్యాణ్ గారు చూస్తున్నారు, చంద్రబాబు గారు కూడా చూస్తున్నారు, జరుగుతా ఉంది. చివరిగా ఫీల్డ్ సర్వే అయిన తర్వాత ఇతనికే గెలుస్తాడని సర్వే వచ్చినప్పుడు ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుంది. కానీ అభ్యంతరాలు రాజకీయాలు ఉంటాయి. మేము ఆశించినప్పుడు సీట్ ఆశించు, నేను కూడా సీట్ ఆశించాను. అవునవును, ఇప్పుడు నాకు రానప్పుడు వేరే ఆలోచన ఉంటది, మారే సార్ కొంచెం వేరే ఆప్షన్ చూడండి అన్నప్పుడు, తిరుపతి లాంటి సీట్ ఉన్నప్పుడు గొప్ప పుణ్యక్షేత్రం ప్రోటోకాల్ ప్లేస్ కాబట్టి అంత ఈజీ ఎలక్షన్ ఇక్కడ కాదు. అంటే ఇప్పుడు తిరుపతి నుంచి మీరు కానీ, తర్వాత విజయవాడ పశ్చిమ నుంచి పోతిన మహేష్ కానీ, అలాగే ఉత్తరాంధ్రకు చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించిన మీ పార్టీ నేత ప్రధాన కార్యదర్శి శివశంకర్ పెందుర్తి కానీ, ఇలాంటి రెండు మూడు అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో చర్చ జరుగుతోంది. అంటే ఈ ముగ్గురు కూడా వాళ్ళ అప్ టు ది మార్క్ కానీ అటు కేసులు ఎదుర్కోవటము, గందరగోళాలు పడటము, ఇవన్నీ ఎదుర్కొని జనసేన పార్టీని 4-5 సంవత్సరాలు సస్టైన్ చేశారు, బాధ్యతలు పడ్డారు. కానీ ఇలాంటి వాళ్ళకి టికెట్లు చివరి నిమిషంలో చేజారిపోతున్నాయని అంటే కొంచెం బాధ అయితే ఉంది సార్, ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ మంత్ దాకా మా మీద రేపు మాకు సీట్ వస్తుంది అనుకున్నప్పుడు, కానీ ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అధికారం మళ్ళీ రాకూడదు, తీసుకుని 21 సీట్లు టార్గెట్ 9 గెలవాలని ఆలోచన ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి.
రాజకీయాల్లో ఇది కామన్. ఓకే, అట్ ద టైం పవన్ కళ్యాణ్ గారు సర్వే చేయించుకున్నారు, ఆ సర్వే ప్రకారం సీట్ ఇస్తున్నామని చెప్పప్పుడు ఆయన మన పార్టీ అధ్యక్షుడుగా ఆయన మాటకి శిరోధనం చేయాలి కాబట్టి సీట్ ఆలోచన తప్పేం కాదు. నాకన్నా సీనియర్లు ఉన్నారు టీడీపీలో, వాళ్ళకు కూడా సీట్ రాలేదు. మరి ఆయన ఆర్ఎల్ శ్రీనివాసులు ఫిక్స్ చేశారు కదా, దాని శిరోధార్యంగా మీరు భావించవచ్చు కదా, ఇంకా అభ్యంతరాలు ఎందుకు? కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అభ్యంతరాలు మాట్లాడలేదు సార్. ఓకే, టీడీపీ క్యాడర్ లో ఉంది. ఓకే, అవునవును. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే టీడీపీలో క్యాడర్ కూడా ఆర్ఎన్ శ్రీనివాస్ లభ్యర్థిత్వం అని నో అంటుంది. ఒక క్యాడర్ కాదు, మొత్తం టీడీపీని ఉంటుంది. అదే అదే, రైట్ రైట్. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. కానీ కానీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ విజయనగరం విషయంలో ఎందుకు అంత గందరగోళం పడుతున్నారు? అశోక్ గజపతి రాజును పోటీ చేయమని అడిగారు, ఆయన అయిష్టత ప్రదర్శించారు, ఇప్పటికీ అభ్యర్థిని ఖరారు చేసుకోలేకపోతున్నారు. బంగారరాజు పేరు, గేదెల శ్రీనిబాబు పేరు వినిపిస్తుంది, కళా వెంకట్రావు పేరు వినిపిస్తోంది, లేదు సడన్గా రఘురామకృష్ణరాజు కూడా అక్కడ నుంచి అభ్యర్థిత్వం ఆశించారు, అక్కడ నేతలు రఘురామకృష్ణరాజు వస్తే పార్టీకి నష్టం కలుగుతుంది, ఇక్కడ ఈక్వేషన్ కుదరదని చెప్పారని, రఘురామకృష్ణరాజుకు పశ్చిమ గోదావరిలో ఏదో ఒక నియోజకవర్గం కేటాయిస్తారని కొన్ని వార్తలు ఉన్నాయి. ప్రధానంగా చర్చ ఏంటంటే కిమిడి కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రలో టీడీపీ అంటే గుర్తుకొచ్చే 4-3 స్థానాల్లో ఉన్న నేతలు. అలాంటి నేతలకు సంబంధించి ఒకటి బండారు సత్యనారాయణమూర్తికి ఇంకా పొత్తుల్లో భాగంగా కొన్నిసార్లు అలా జరుగుతుంది, పొత్తుల్లో భాగంగా ఆయన టికెట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు కళా వెంకట్రావు పరిస్థితి ఏంటనేది, ఇప్పుడు హెచ్ఆర్ల ఆయన నియోజకవర్గం దానికి సంబంధించి క్లారిటీ లేదు, రెండు విజయనగరం ఎంపీ ఇస్తారా ఇవ్వరా తెలీదు, 3 గజపతి నగరం అసెంబ్లీ స్థానాన్ని ఇస్తారని మళ్ళీ ఈ రోజు కొన్ని వార్తలు కొన్ని పత్రికల్లో వచ్చాయి, దానిపై క్లారిటీ ఇస్తారా? సతీష్ గారు, మీరు చర్చ పెట్టేటప్పుడు మా పార్టీ అభ్యర్థులు కొంతమంది టికెట్లు ఇవ్వలేదని చెప్పారు. ఇది బాబు గారు స్వయంగా చెప్పారు. గతంలో మేము పొత్తుల దృష్ట్యా కొంతమంది సీనియర్ నాయకులు, త్యాగాలు చేసుకున్న నాయకులు, కేసులు పెట్టుకున్న నాయకులు కూడా మేము సీట్లు ఇవ్వలేకపోతున్నాము, వారికి అధికారం వచ్చిన తర్వాత తగిన విధంగా మేము గౌరవిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇంకో విషయం కూడా మనం చూడాలి కదా, గతంలో గడప గడప తెలుగుదేశం నుంచి తెరగిన వ్యక్తి, గడప గడపకు తిరుగుతానని వైఎస్ఆర్సీపీ నాయకులు రోజా గారు తిరగలేదు, రాజేంద్ర బొగ్గన్ రాజేంద్ర తిరగట్లేదు, బాలినేని శ్రీనివాసరెడ్డి తిరగలేదు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు కానీ, మా గోల దూలం నాగేశ్వరరావు గారు కానీ, జీఎన్ నాయుడు గారు కానీ, వీళ్ళంతా చాలా మంది తిరగల. కానీ 3-4 సార్లు వార్నింగ్ ఇచ్చిన మళ్ళీ వాళ్ళ సీట్లు ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ గారు, అది వాళ్ళ పార్టీ వ్యవహారం చేసుకోవచ్చు. అదేవిధంగా మా పార్టీలో కూడా ఏంటంటే మేము సీనియర్స్ కి ఇక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కాదు. ఈ రోజు పొత్తు ధర్మం 3 పార్టీలు కలిసాయి. ఈరోజు తిరుపతిలో కూడా మా అభ్యర్థి బాత అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఆ వసంతి వ్యక్తం చేశారు తిరుపతి, ఆ ఒక్కటి అభిప్రాయం చెప్పినంత మాత్రం తిరుపతి క్యాడర్ ఎవరు వెనకాని వెళ్ళిపోరండి. పార్టీ మాకు సుపీరియర్ క్లియర్ గా చెప్తున్నాం, పార్టీ నాయకులు ఏం చెప్తే అది అమలు చేస్తాం, ఉమ్మడి అభ్యర్థి ఎవరు నిలబెడతాం వాళ్ళు గెలిపించుకుంటాం, అంతేగాని అసంతృప్తులు ఉన్నాయి మా అభిప్రాయం చెప్పాము మేము వేరే చెప్తాం అంటే ప్రెస్ మీట్ చెప్పినంత మాత్రం పార్టీ అనేది మారిపోదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో మీరు కిమిడి కళా వెంకటరావు గారిని మీరు గుర్తించలేదు అంటున్నారు, ఆయన చాలా పెద్ద స్థాయిలో అధికారం ఇవ్వబోతున్నాం, ఆయన మంచి గౌరవప్రదమైన పాత్ర కూడా ఇవ్వబోతున్నాం. ఆ విషయం పెద్దలతో కూర్చొని మాట్లాడారు, మాకు ఇక్కడ మాకు ప్రాబ్లమ్స్ లేవు, మా పార్టీ నాయకులు ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏ విధంగా సర్దుబాటు చేయాలి అని మేము అవగాహనలో ఉన్నాం, ముందుకెళ్తాం. అలాగే పిఠాపురం విషయంలో వర్మ గారు చెప్పే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మేము చాలా పెద్ద ఎత్తున డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవడంతో వచ్చాం. ఇదే విశాఖపట్నం కావచ్చు, ఇంకోటి ఏంటంటే మా రాజీవ్ గారు చెప్తూ మాట అంటున్నాడు విశాఖపట్నం పారాయణలో వస్తున్నారు, జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీట్ కేటాయించవచ్చు అంటున్నారు, అది కన్ఫర్మ్ కావచ్చా? ఎవరికి? రఘురామకృష్ణరాజుకి సార్, 100% సార్, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఆయన ఇప్పుడు అనకాపల్లికి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతారు, సాక్షి పిపిల టీవీలో కూర్చొని మాట్లాడచ్చు, అవకాశం ఇస్తారు అని నాకు తెలియదు, శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు. ఈరోజు వాళ్ళు ఇవ్వలేని పక్షంలో మీరు చేయలేమంటే ఆయన బీజేపీ నాయకులను ఆశ్రయించాడు, బీజేపీ వాళ్ళు లిస్ట్ ఇస్తారని చూశారు, ఆ లిస్ట్ లో ఆ పేరు కనపడలేదు, చివరికి ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగింది, సోమవీరరాజు లాంటి వాళ్ళు మా ఇంటర్నెట్ మ్యానిపులేట్ చేసి మమ్మల్ని తీసేసారు. టికెట్ రాకపోవడానికి సోమవీరరాజు, అలాగే సోమవీరరాజు జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అని, అంటే జగన్మోహన్ రెడ్డికి సోమవీరరాజుకి ఢిల్లీ హైకమాండ్ వద్ద అంత విలువ ఉందని చెప్పకనే చెప్పారు. అంటే మీరు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది, మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట నడుస్తుంది అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలి? అది మీ కూటమి నష్టపరిచే వ్యాఖ్యలు కదా. ఎస్ఎస్ కంప్లీట్ ఏమండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు బీజేపీలో కోట్లుగా ఉన్నారు, వాళ్ళ వ్యవహారాలు చేసుకుంటారు, వాళ్ళు ఢిల్లీలో పెద్ద ఎత్తున వాళ్ళని మార్పీ చేసుకోవడానికి మార్పు చేయడానికి అవకాశాలు ఇచ్చారు, అధికారం వాళ్ళలో పెద్దల్లో ఉన్నారు, వాళ్ళు ఢిల్లీలో కొంతమంది ఇంకా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, అలా చేస్తున్నారేమో నా అభిప్రాయం అంతేగాని చేశారని నేను చెప్పడం నాకు ప్రూఫ్స్ లేవు. కాకపోతే రఘురామకృష్ణరావు ఏం చెప్పారంటే ఈ రోజు సోమవీరరాజు లాంటి వాళ్ళు మా మీద వ్యతిరేకత మాట్లాడారు కాబట్టి నాకు రాలేదని చెప్పారు సార్. ఇక్కడ అప్పుదే పోయింది,
మేము పశ్చిమలు ఇవ్వాలనుకుంటున్నాం, ఈ రోజు రేపు తేలుతుంది అండి అంటే ఒకటి నిర్ణయించుకోరండి. బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూర్చొని మాట్లాడుకుని అకామిడేట్ ప్రయత్నం చేస్తున్నా గానీ ఒక పార్టీ డిసైడ్ చేసుకుని చెప్పేది ఏమో జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుంది. రెండు ఈ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలన్నీ కూడా మాకు ఎవరికి డామేజ్ కాదు. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది, రాష్ట్రం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలని డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ చూస్తున్నారు. మా పైకి వస్తున్న అభ్యర్థులు కూడా ఏం చెప్పారు, లెక్కల్లో లేని విధంగా మేము ఫస్ట్ మూడు నాలుగు అనుకుంటే ఇప్పుడు 10-12 మంది కూడా వచ్చేస్తున్నారు, పోటీ పడుతున్నారు మాకు, ఎందుకంటే గెలవాలని ఆలోచన వాళ్ళకు ఉంటుంది. రాజీవ్ గారు గెలిచే పార్టీ కాబట్టి గెలిచే